సౌందర్య ఈ పేరు వినగానే మనకి గుర్తువచ్చేది అందం అభినయం కలగలిపిన ఒక అందాల నటి. ఈ పేరుకి పరిచయం అక్కలేదు. సౌందర్య ఒక నాటి యువతకు కళల యువరాణి. మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగి నటించడం సౌందర్య గారి ప్రత్యేకత. ఈ నైపుణ్యంతోనే ఆవిడ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆడవారిలో కూడా సౌందర్య గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. దశాబ్దానికి పైగా సినీ చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ఈ సౌందర్యం అకస్మాత్తుగా మాయమైపోయింది. ఆవిడ మనల్ని విడిచిపెట్టి వెళ్లి 18 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆవిడ నటనను గుర్తు తెచ్చుకునేవారు లేకపోలేదు. జూలై 17తో సౌందర్యకి 51 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒక దశలో దక్షిణ సినిమా చరిత్రలోనే ఒక వెలుగు వెలిగి మహానటి సావిత్రి గారి తర్వాత ఆ మహానటి అనే బిరుదుకి అర్ధాన్నిచ్చిన నటి సౌందర్య. సౌందర్య 1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగల్లోని అష్టగ్రామలో జన్మించారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. సౌందర్య కెఎస్ సత్యనారాయణ మంజుల దంపతుల కుమార్తె. సౌందర్య ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే తన తండ్రి స్నేహితుడి ద్వారా గంధర్వ అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. తెలుగులో సౌందర్య మొదటి సినిమా రైతు భారతం. కానీ ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. రెండవ చిత్రం ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజన్ ప్రసాద్ హీరోగా నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు చిత్రాలు గొప్ప విజయం సాధించాయి. తన 12 ఏళ్ల సినీ ప్రస్థానంలో 120 సినిమాలు పైగా సౌందర్య నటించారు. మాయలోడు, టాప్ హీరో, అల్లరి ప్రేమికుడు, అమ్మ దొంగ, మేడం, నెంబర్ 1 లాంటి ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించి తెలుగునాట సౌందర్య పేరు మారుమ్రోగింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ సినిమాతో భారీ హిట్ ని అందుకోగా 1995లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమా తెలుగు ప్రేక్షకులలో ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి పెట్టింది. అమ్మోరు సినిమాలో సౌందర్య గారి నటనకి నంది ఫిలింఫేర్ అవార్డులను సైతం అందుకున్నారు. అందాల ఆరబోతకు ప్రాధాన్యతను ఇవ్వకుండా ఎటువంటి చిన్న పాత్ర అయినప్పటికీ కూడా సౌందర్య నటనతో ఆ పాత్రకి ప్రాధాన్యత సంతరించుకునేది. పెదరాయుడు సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ పెద్ద ఇంపాక్ట్ వేయగలిగింది. వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, వినోద్ కుమార్, నరేష్, జేడి చక్రవర్తి, సురేష్ మొదలైన హీరోలతో నటించారు. హీరోలు సైతం సౌందర్య డేట్స్ కి తగ్గట్టు తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది. సౌందర్య నటిస్తే ఆ సినిమా హిట్ అనే భావన అందరిలోనూ ఉండేదట. సౌందర్య వెంకటేష్ల జోడీ కలిసి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. అందుకే ఈ జోడీకి సపరేట్ క్రేజ్ ఉండేది. వీటిలో మనం ముఖ్యంగా పెళ్లి చేసుకుందాంరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సినిమా టైంకి సౌందర్య టాప్ హీరోయిన్ అయినప్పటికీ ఒక లైంగిక బాధితురాలి పాత్రలు నటించడం సాహసమనే చెప్పుకోవాలి. పవిత్ర బంధం సినిమా కూడా హీరో వెంకటేష్ అయినప్పటికీ కథ మొత్తం సౌందర్య చుట్టూనే తిరుగుతుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, దేవీపుత్రుడు, ఇవన్నీ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాలు. వీటిలో దేవీపుత్రుడు కొంత నిరాశపరిచినప్పటికీ సౌందర్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యారెక్టర్ మంచిదైతే చాలు, సౌందర్య ఆ సినిమాలో నటించేది. దీనికోసమే ఆమెకి దర్శకుల నటి అని కూడా పిలిచేవారట. కథ నచ్చితే హీరో ఎవరని కూడా పట్టించుకునేది కాదట. అందుకనే బాబు మోహన్, అలీ వంటి కమెడియన్లతో కూడా నటించింది. 2001 తర్వాత సౌందర్యకి ఆఫర్లు కొంచెం తగ్గాయి. తెలుగులో సౌందర్య నటించిన చివరి సినిమా మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన శివశంకర్. సౌందర్య ప్రొడ్యూసర్ గా మారి ద్వీప అనే కన్నడ సినిమా నిర్మించారు. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీలో అవార్డులు లభించాయి. అలాగే 3 ఫిలింఫేర్ పురస్కారాలు కూడా లభించాయి. 2003లో వరుసకు మేనమామయ్యే టిఎస్ రఘును వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహమని ఇంట్లో వారు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. తరువాత సౌందర్య తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. బీజేపీ పార్టీ తరఫున సభ్యత్వం తీసుకున్నారు. 2004లో ఏపీ మరియు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. సౌందర్య గారు చనిపోయిన రోజు 3 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రోడ్ షోలో పాల్గొనాల్సింది. అనంతరం 4:30 గంటలకు ఎల్లారెడ్డిపేటలోని రోడ్ షోలో పాల్గొనాలి. సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లలోని ఎన్నికల ప్రచారం చేయాలని, అదే రోజు రాత్రి 7 గంటలకు కరీంనగర్లో ఒక సభలో పాల్గొనాలని షెడ్యూల్ నిర్ణయించబడింది. కరీంనగర్లోని బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్రావుకి ప్రచారం చేసి అక్కడి నుండి హైదరాబాద్ వచ్చి కిషన్ రెడ్డి, ఇంద్రశేలరెడ్డికి ప్రచారం చేసి తిరిగి మద్రాసులో ఒక తమిళ సినిమా షూటింగ్కి వెళ్లాల్సి ఉంది. ఈ షెడ్యూల్ మొత్తానికి యూపీ కీలకనేత అయినటువంటి ములాయం సింగ్ సౌందర్య ప్రయాణించే హెలికాప్టర్ని బుక్ చేశారు. కానీ అదే సమయంలో ములాయం సింగ్ ఆ హెలికాప్టర్లో వేరే ప్రచారంలో ఉన్నారు. దర్శకుడు చిట్టి సౌందర్యకి ఆప్తుడు. చిట్టి ఆ సమయంలో ఒక జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ గురించి చెప్పి
ఆ విమానంలో హైదరాబాద్ రమ్మని హైదరాబాద్ నుండి ఏదైనా అరేంజ్ చేద్దామని చెప్పాడు. ఇంతలో సౌందర్య అన్నయ్య అమర్ తన స్నేహితుడికి 2-సీటర్ హెలికాప్టర్ ఉందని చెప్పారు. దాంతో దాన్నే బుక్ చేశారు సౌందర్య భర్త రఘు. సౌందర్య మరియు ఆమె సోదరుడు అమర్నాథ్ కలిసి బెంగళూరులోని జగ్పూర్ ఎయిర్ స్ట్రీట్లో హెలికాప్టర్ ఎక్కారు. షెడ్యూల్ ఎక్కువగా ఉండడం, పైగా తర్వాత డైరెక్ట్గా మద్రాసులో షూటింగ్కి వెళ్లవలసి ఉంది కాబట్టి సౌందర్య మొదట అనుకున్న పెద్ద హెలికాప్టర్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ లగేజ్ సర్దుకున్నారు. చిన్న హెలికాప్టర్ అయినప్పటికీ స్టాఫ్తో లగేజ్ తిరిగి పంపడం ఇష్టం లేక వాటిని కూడా హెలికాప్టర్ ఎక్కించేశారు. అంతే, క్షణకాలంలో జరగాలని ఘోరం జరిగిపోయింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సమయంలోనే లగేజ్ వెనుకకు జరగడం వలన బ్యాలెన్స్ తప్పి హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. జేకేవీకే యూనివర్సిటీ ఆవరణలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ హెలికాప్టర్కి మంటలంటుకుని సౌందర్య తన సోదరుడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. లక్షలాది మంది కన్నీటి సాక్షిగా సౌందర్య ఈ లోకం నుండి వెళ్లిపోయింది. 2004 ఏప్రిల్ 17 సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా చనిపోయారు. మరొక బాధాకరమైన విషయమేంటంటే సౌందర్య చనిపోయినాటికి తాను 2 నెలల గర్భవతి. సౌందర్య గురించి మరికొన్ని విషయాలు సౌందర్య స్నేహితురాలు ఆమెని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సౌందర్య ఎందుకు ఎక్స్పోజింగ్ చేయవు అని అడిగితే, రేపు నాకు పెళ్లైన తర్వాత నేను నా భర్తకి ఎందుకు అలా చేసావని అడిగితే నేను సమాధానం చెప్పుకోవాలి, అలాంటి పరిస్థితి రాకూడదని సమాధానం ఇచ్చిందట. అంతేకాదు, సౌందర్య ఇంతకు ముందు ఒకసారి కూడా ప్రమాదం అంచుల వరకు వెళ్లి వచ్చిందట. శివశంకర్ సినిమా షూటింగ్ అప్పుడు సౌందర్య ఒక షెడ్లో కూర్చుని ఉండగా ఆ షెడ్ పైన పనిచేస్తున్న లైట్ మ్యాన్ ప్రమాదవశాత్తు జారి క్రింద పడిపోయాడు. అదే సమయంలో షెడ్ మీద లైట్ పడి పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శబ్దానికి సౌందర్య లేచి పక్కకు జరగడంతో లైట్ మ్యాన్ సరిగ్గా సౌందర్య కూర్చున్న ప్రదేశంలోనే వచ్చి పడిపోయి గాయపడ్డాడు. అదే సౌందర్య అక్కడ ఉంటే తాను కూడా ప్రమాదానికి గురయ్యేది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా దర్శకుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక సౌందర్య చివరిసారిగా ప్రయాణించేటప్పుడు అన్న మాటలను ఆమె వదిన నిర్మల గుర్తు చేసుకున్నారు. బెంగళూరు నుండి కారులో సౌందర్య, ఆమె సోదరుడు, అతని భార్య నిర్మల మరికొంతమంది హెలికాప్టర్ ఎక్కడానికి ఎయిర్ స్ట్రీట్కి బయలుదేరారు. హెలికాప్టర్ ఎక్కేటప్పటి వరకు సౌందర్య మేనల్లుడు సౌందర్య దగ్గరే ఉన్నాడు. తను వెళ్లేటప్పుడు నిర్మలకి తన మేనల్లుడిని అప్పగించి అందరికీ వెళ్లి వస్తానని చెప్పిందట. నిర్మల కూడా త్వరగా వచ్చేయమని చెప్పగా అలాగే అని బయలుదేరిన 3 నిమిషాలకి పెద్ద శబ్దాలతో హెలికాప్టర్ నేలకూలింది. అంత ఎత్తు నుండి క్రింద పడడంతో భూమిపై సుమారు 4 అడుగుల లోతులో హెలికాప్టర్ కూరుకుపోయింది. మంటలను అదుపు చేయడానికి అరగంట సమయం పట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. సౌందర్య మరణం తర్వాత ఇక కుటుంబంలో మిగిలిన వారు సౌందర్య భర్త రఘు, సౌందర్య తల్లి మంజుల మరియు సౌందర్య వదిన నిర్మల. సౌందర్య దాదాపుగా 100 కోట్ల ఆస్తిని సంపాదించినట్లు అంచనా. ఈ ఆస్తి నిమిత్తమై తన కుటుంబంలో వివాదం నెలకొంది. 2003లో సౌందర్య వీలునామా రాసిందని, దాని ప్రకారమే ఆస్తి పంపకాలు జరపాల్సిందిగా నిర్మల కోరగా, నిర్మల స్వతహాగా న్యాయవాది కాబట్టి ఫేక్ వీలునామా సృష్టించిందని సౌందర్య తల్లి ఇంకా భర్త రఘు కోర్టు మెట్లెక్కారు. తరువాత ఈ వివాదంలో వారు రాజీకి వచ్చారని చెప్తారు. సౌందర్య మరణం తర్వాత తన భర్త అపూర్వ అనే అమ్మాయిని వివాహం చేసుకుని పూణేలో స్థిరపడ్డారు. ఫ్రెండ్స్, సౌందర్య నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమాని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.